ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. దేవరకద్రలో భారస ప్రజా ఆశీర్వాద సభ, నేతలు కార్యకర్తల్లో జోష్ నింపిన కేసీఆర్. జనసంద్రం మధ్య కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు నామినేషన్. సునామీ వచ్చి కేసీఆర్ కుటుంబం కొట్టుకుపోతోందన్న రేవంత్. రాష్ట్రంలో హోరాహోరీగా రాజకీయ పార్టీల ప్రచారం, ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు. ఢిల్లీలో కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు, మరోసారి సరి బేసి సంఖ్య విధానం అమలుకు నిర్ణయం. పంజాబ్లో కారు ట్రక్కు ఢీకొని 5 మృతి, వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.